ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టపడాలి. కష్టపడితేనే గాని విజయం సాధిస్తారు. అయితే ఒక్కోసారి కష్టపడకుండా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అది కూడా అదృష్టం ఉంటేనే, లక్ ఉంటే చాలు. ఓవర్ నైట్లో కూడా కోటీశ్వర్లు అయిపోవచ్చు. సరిగ్గా అమెరికాకు చెందిన ఓ వృద్ధుడు కూడా ఇలానే ఆలోచించాడు. ఏమాత్రం కష్టపడకుండా 2 లాటరీలు కొన్నాడు. ఆ విషయం మర్చిపోయి మరోసారి లాటరీ కొన్నాడు. ఇలా 3 లాటరీల్లో ఆ వ్యక్తి ఏకంగా 22 లక్షలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలోని టోసన్ ప్రాంతానికి చెందిన 67 వ్యక్తి ఇటీవల ఓ దుకాణానికి వెళ్లి 2 లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాడు. మరుసటి రోజు అదే దుకాణానికి వెళ్లి ఇంకో టికెట్ తీసుకున్నాడు. ఆ టికెట్ తీసుకుని ఇంటికొచ్చాక తెలిసింది, ముందు రోజే 2 టికెట్లు కొన్నానని, ఈ విషయం తెలిసి అనవసరంగా తప్పు చేశానా అని బాధపడ్డాడు. అయితే అన్ని టికెట్లను 5, 1, 3, 5, 9 వచ్చేలా తీసుకున్నాడు. ఈ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు తిడతారని చెప్పకుండా దాచాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కొనుగోలు చేసిన 3 లాటరీల్లోనూ గెలిచాడు. అలా మొత్తం 22 లక్షలు గెలుచుకున్నాడు. దీంతో అతని సంతోషానికి అవధుల్లేవు. గతంలోనూ తాను 1979 నెంబర్తో లాటరీ కొనుగోలు చేస్తే నిర్వాహకులు పొరపాటున 1997 నెంబర్ లాటరీ ఇచ్చారని చెప్పాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ నెంబర్ మీదే తాను లాటరీ గెలిచినట్లు తెలిపాడు. ప్రస్తుతం గెలుచుకున్న మొత్తాన్ని తన ఇద్దరు కుమార్తెలకు సగం సగం పంచుతానని పేర్కొన్నాడు. కాగా గతంలోనూ మేరీల్యాండ్కు చెందిన ఓ కుటుంబంలో ఏకంగా 3 వ్యక్తులు ఒక్కొక్కరు చొప్పున 41 లక్షలు గెలుచుకున్నారు.